ఇలా కుతుబులాబాద్ చూడతా శ్రీశైలం కూడా నాకు పరిచయం లేకున్నా కూడా నేను పోయి ఇలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు శ్రీశైలం గౌడ్ గారికి కనీసం నా తరపున 10 ఓట్లు వేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఈ టీవీ చూసండి ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఇలా శ్రీశైలం గౌడ్ గారికి గెలుపుకు కృషి చేసేటువంటి వాతావరణం ఇలా కుతుబులాపురం నెలకొండిందంటే కుతుబులాపూర్ ప్రజలు కూడా మీరు స్వచ్ఛందంగా రండి స్వచ్ఛందంగా రండి ఇలా శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించండి ఈ గుండగలకు బుద్ధి చెప్పండి వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా కుతుబులాపూర్ తీర్పు కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోయేది ఇంకొక విషయం అక్కడ ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముందే పోలీసులకు సమాచారం ఉంది ఇలా పోలీస్ అధికారులు ఏం చేయాలి పోలీస్ అధికారులు ఏం చేయాలి బందోబస్తు పెట్టాలి ఇద్దరు కానిస్టేబుల్ పెడతారు పాపం వాళ్ళు ఇటువరికి అటువరికి పాపం వాళ్ళు కింద పడతారు పాపం వాళ్ళు కానిస్టేబుల్ డ్యూటీ చేసుకుంటారు వాళ్ళని కూడా కొడతారు ఎమ్మెల్యే ఇంటికానేమో 1000 మంది 100 మంది ఉంటారు మొత్తం గన్మెన్లు గిన్మెన్లు పారా మిలిటరీ ఆ మిలిటరీ ఈ మిలిటరీ ఆ ఉంటే ఆడ పేరు ఉంటే మాదని కూడా అది వేరే విషయం అట్లా మొత్తం విపరీతోని ఎమ్మెల్యే ఏమని టార్గెట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేదల టార్గెట్ ఎందుకంటే పేదలు ఉసురు వేసుకున్నారు కాబట్టి పేదోళ్ళు ఎప్పుడైనా వచ్చి ప్రశ్నిస్తారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే ఎట్లా ఇలా పోలీసు వాళ్ళు సెక్యూరి పెడతారు ఇవాళ ఒక మాజీ శాసనసభ్యుడు పోటీ చేయడానికి సిద్ధమైన వ్యక్తి అక్కడ ఒక డిబేట్ జరుగుతుంటే వాళ్ళు తప్ప తాగి వచ్చి ప్రైవేట్ గుండగల్లం పెట్టుకొని దారు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ముందస్తు సమాచారం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పోలీస్ అధికారులు ఒక పోటీ చేసే అభ్యర్థినే కాపాడలేని పరిస్థితిలో ఉండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన వ్యక్తికి సుంకరితనం చేస్తే ఇలా పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది నిన్న దాడి జరిగిన విషయం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం దేశం మొత్తం చూశారు కానీ ఇక్కడ పోలీస్ అధికారులమ్మ కళ్ళమంటే కనబడతలేదు అది నేను పోస్టింగ్లే ప్రమోషన్ అన్ని బాధ్యత అవుతాయి కదా ఇంతవరకు కేసు ఎందుకు బుక్ చేయలే ఎందుకు బుక్ చేస్తలేరు జరిగింది వాస్తవమా కాదా అక్కడ ఉన్నటువంటి టీవీ ఆ టీవీ ఏవో ఏటీవో నాకు తెలుసు అనేది అది ఆ టీవీ యాంకర్ అంటున్నాడు వివేకానంద గారు మీ తప్పు వివేకానంద గారు మీ తప్పు మీ వివరించాలి మంచిది కాదు అని ఓపెన్ గా వినబడుతున్నది అదే ఎవిడెన్స్ ఆలపిక ఎవిడెన్స్ ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు మా మీద తప్పుడు కేసులు పెడతారు జరిగిన దానికి కేసు పెడతారు మా మీద ఇలా ఓపెన్ డిబేట్ లో సమాజం అంతా చూస్తుంటే మీకు ఆధారాలు ఉంటా కూడా ఇవాళ కేసు పెట్టకుండా మీరు నిర్లక్ష్యంగా వరిస్తే అంటే ఎన్నికల వరకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం వస్తుంది ఎటువంటి వాతావరణం వస్తుంది ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులే గుండాలకు రక్షణ కల్పిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి మేమైతే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు అనజాన్ని సృష్టించి విద్వేషాలు రగిలించి ప్రజలు ఓటింగ్ రాకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం అధికార పార్టీ కొంతమంది పోలీసు అధికారులు చూస్తున్నారు ఇవాళ ఇట్లా పోలీసు అధికారులు వివరిస్తే ప్రజలు రోడ్ల మీకు ఎక్కుతారు ప్రజలు ప్రశ్నించి పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి పోలీసు అధికారులు కొని తెచ్చుకోదు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకోవాలి మీరు ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసినా ప్రభుత్వం రాసిపెట్టుకోరు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 4-5 రోజుల నుంచే మొత్తం రాజకీయ వాతావరణం మారిపోతుంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పూర్తి ఉన్నది గతంలో ఉంది ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వివరాశాలు చూసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు చూసిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్స్ చూసిన తర్వాత అబ్బా వీరిద్దరు ఇప్పుడు డ్రామాలు చేస్తారు కొట్టాడుకుంటున్నారు ఎన్నికల తర్వాత మళ్ళీ వీరిద్దరు కలిసి ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు కావాలి భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు ఓటేజ్ గెలిపిస్తే మా కోసం కొట్లాడుతున్నది మా కోసం జైలు పోతున్నారు మా కోసం నాన్ అవైలబుల్ కేసులు భరిస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూసినాక ప్రజలు బాధపడుతున్నారు మా కోసం కొట్లాడండి